అద్భుతాలు ప్రత్యక్షంగా చూశాం, కానీ ఈ బుడతడు పాడుతున్న తీరు మరెక్కడా చూసుండం. ఆద్వచిత్తుడో బమ్మర పోత రాజకవి భాగవతమ్ము జగద్ధితార్థమై కమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికి చిమ్మిన లేత వెన్నలల సీతమయూఖుని రేఖవోలే. పురాణాలు, ఇతిహాసాల నుంచి ఆధునిక సాహిత్యం వరకు ఇట్టే వల్లె వేస్తాడు, అంతే చక్కగా పాడేస్తాడు కూడా. అనుకూలవతి గాని అర్థాంగి కన్నను పక్కలో నిడుకొన్న పాము మేలు అనుమానమున వేగు పెనిమిటి కన్నను గడపగాండ్రించు వ్యాఘ్రము మేలు సహకరించని ఎట్టి స్నాతుని కన్నను కాటగా చెడు జంబు కంబు మేలు ధిక్కరించని దుష్టుడొక్క పుత్రుని కన్న నెత్తిపై వేలాడు కత్తి మేలు. విష్ణు భట్ల కార్తీక్, 11 సంవత్సరాల ఈ బాలుడు హైదరాబాద్ లో 6వ తరగతి చదువుతున్నాడు. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగా. తండ్రి ఉమాకాంత్ హైదరాబాద్ సమీపంలోని తెల్లాపూర్ లో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉండగా తల్లి లక్ష్మీదుర్గా గృహిణి. కార్తీక్ చిన్న వయసులోనే పద్య కచేరీలు చేస్తూ ఆహుతులను ఆకట్టుకుంటున్నాడు. అన్ని మాయల దిక్కిన ఆత్మ విహగి రెక్క తెగిపోయని గూటి దిక్కు చేరే ప్రణవ సుమదామ నిగమ పరాగ సీమ సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ. రామాయణం, భాగవతం, మహాభారతమే కాకుండా అనేక పురాణాలు, ఇతిహాసాలు పాడేస్తాడు. ఆధునిక సాహిత్య పద్యాలన్నింటినీ కార్తీక్ అలవోకగా గానం చేస్తాడు. ఎక్కడా ఛందస్సు దెబ్బతినకుండా, అర్థం మారిపోకుండా, పదంలో లోపం తలెత్తకుండా తేలిగ్గా ఆలపిస్తాడు. ప్రతి కొండ ప్రతి బండ అతి చండ మార్తాండ మండల వేదాండ మండితంబు. ఇవే కాదు, త్యాగరాయ కృతులు, అన్నమయ్య కీర్తనలు కూడా రాగయుక్తంగా ఆలపిస్తాడు. ఇప్పటి వరకు దాదాపు 600 పద్యాలను కంఠస్థం చేసిన ఈ బుడతడు రాళ్లబండి కవితా ప్రసాద్ రచించిన అనేక పద్య పుస్తకాల్లో పద్యాలను ఇట్టే ఆలపిస్తాడు. అమ్మ ఒడియ నీకు ఆది బడిరా అమ్మ మొదటి పంతులమ్మరా నమ్మరా వినుత సత్యశీల తెలుగు బాల అమ్మ ఆది గురువు అవని నవ్వనికైనా ఆడ నేర్పు మాటలాడ నేర్పు నేర్పు నందు నటుల నేర్పు నెన్నింటినో వినుడి కృష్ణమూర్తి విదిత సూక్తి. అమ్మ లాలన, భార్యాభర్తల సంబంధాల గురించి పాడే పద్యాలు ఆహుతుల చేత చప్పట్లు కొట్టించక మానవు. పద్యాలు పాడటమే కాదు, అందులో దాగున్న నిగూఢ అర్థాలను విప్పి చెబుతాడు. అమ్మను నమ్ముకొంటిని అహమ్ముని హమ్మును మాని పూని కన్ అమ్మను నమ్ముకొంటిని అహమ్ముని హమ్మును మాని పూని కన్ అమ్మల గన్న ఎట్టి మూరమ్మల మూలపుటమ్మను సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు దారత నుగ్గుపాలుగా గొమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణ వర్ణీయవు అమ్మను నమ్ముకొంటిని. 5 ఏళ్ల వయసు నుంచే పద్యాలాపన వంటబట్టించుకున్న ఈ చిచ్చర పిడుగు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 2013లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో 6 ఏళ్ల వయసులోనే పాల్గొనే అవకాశాన్ని సంపాదించుకున్నాడు. మొదట నిర్వాహకులు అతనికి ఉపవేదిక మీద పాడే అవకాశమిచ్చారు. అతని గొంతులోని గాంభీర్యాన్ని చూసి తర్వాత రోజే ప్రధాన వేదికపైకి ఆహ్వానించారు. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు మార్చగలదు మాట మనిషి మనసు జారవలదు నారు జాగ్రత్త జాగ్రత్త శబ్దమునకు దివ్య శక్తి గలదు. చిన్న వయసులోనే కార్తీక్ పద్యాలాపన ప్రయాణం 100ల